హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో డ్రాగన్ ఫ్రూట్. సో దీన్ని పిటాయా అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ను ఏ విధంగా కట్ చేసుకోవాలి చాలామందికి తెలియదు. సో ఏ విధంగా తినాలో కూడా తెలియదు. దాంతోపాటుగా దీన్ని తినడం వల్ల ఏమేమి ప్రయోజనాలు అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ముందుగా దీన్ని కట్ చేసే విధానాన్ని, తర్వాత దీన్ని తినడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో దీన్ని ఏ విధంగా కట్ చేయాలో చూడండి. సో ఈజీగా ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు తెలంగాణలోనే పండించడం అనేది జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ అంతకుముందు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుండే. సో ఇప్పుడు తెలంగాణలో ఈ డ్రాగన్ ఫ్రూట్ను పండించడం జరుగుతుంది. సో మీకు ఈజీగా అవైలబుల్గా కూడా దొరుకుతుంది ప్రతి ప్లేస్లో. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నా. సో చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది మధ్యలోకి కట్ చేస్తే. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మీరు మళ్ళీ రెండు ముక్కలుగా మధ్యలోకి కట్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా కట్ చేసినటువంటి దాన్ని మీరు సింపుల్గా ఇలా చూడండి. సింపుల్గా ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఓకేవా? సో చూసారు కదా, ఇలా సింపుల్గా దీన్ని తీయచ్చు. వట్టిగానే ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది. సో మీరు సింపుల్గా ఎట్లా అంటే అది బయటకు రావడం అనేది జరుగుతుంది. చూడండి, సో ఈ విధంగా సింపుల్గా మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇది తినడానికి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, నోట్లో వేయంగానే కరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా చాలా సూపర్గా ఉంటుంది, నోట్లో వేస్తూనే కరిగిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీన్ని తినడం వల్ల ప్రయోజనాలు చెప్పబోతున్నాను. సో ఇదేంటి అంటే, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా రకాల శారీరక సమస్యలు దూరం చేయడము, అంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఇది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే నీరసంగా ఉంటారో, సో వాళ్ళు ఈ ఫ్రూట్ను తినడం వల్ల వాళ్ళ యొక్క నీరసం తగ్గి బలం రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇంప్రూవింగ్ గట్ హెల్త్, అంటే ప్రేగులకు చాలా మంచిది దీన్ని తినడం వల్ల. అంటే ఇది తినడం వల్ల ప్రేగులను శుద్ధి చేసి డైజెషన్ ప్రాపర్గా జరిగేలా చేస్తుంది, మరియు పొత్తి కడుపును హెల్తీగా ఉంచడంలో సహాయపడుతుంది. దాంతోపాటుగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇది శరీరంలో కలిగేటటువంటి అనేక రుగ్మతల నుండి ఇది కాపాడడం కూడా జరుగుతుంది. అయితే ఇందులో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది తిన్నవారిలో కొవ్వు అనేది పెరగడం అనేది జరగదు. దాంతోపాటుగా ఎవరైతే వెయిట్ లాస్ కావాలని అనుకుంటారో, సో ఈ ఫ్రూట్ను ఖచ్చితంగా తింటూ ఉండండి. సో దానివల్ల వెయిట్ లాస్ కావడం అనేది కూడా జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇందులో ఫైబర్, అంటే ఏదైతే డైజెషన్కి ఎక్కువగా తోడ్పడుతుందో, ఈ ఫైబర్ అనేది ఎక్కువ శాతం ఉండడం వల్ల దీన్ని తిన్న వారిలో ఆహారం అనేది త్వరగా జీర్ణం కావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇది హార్ట్ హెల్త్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకు అని అంటే, హార్ట్ హెల్తీగా ఎందుకు ఉంటుందంటే, ఈ యొక్క పండును తినడం వల్ల ఇది బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా సరిగా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎవరికైతే సరిగా ఉండదో, సో వాళ్ళలో ఈ నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా చేయడానికి ఈ ఫ్రూట్ అనేది తోడ్పడుతుంది. సో అందుగురించని ఈ హార్ట్ అనేది చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా దీన్ని చర్మవ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు దీన్ని తినడం వల్ల. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మవ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. మరియు ఇందులో ఇంకో విషయం ఏంటంటే, పొటాషియం మరియు కాల్షియం చాలా రిచ్గా ఉంటాయి. అంటే పొటాషియం కాల్షియము చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఎవరైతే బోన్స్ గట్టిగా పడడం కోసం, మరియు ఎవరికైతే జాయింట్స్ పెయిన్స్ కానీ తర్వాత బోన్ పెయిన్స్ కానీ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, సో వాళ్ళు ఈ పండును ఖచ్చితంగా తింటూ ఉండాలి. సో దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల బోన్ సమస్యలు, అంటే బొక్కలు, అంటే ఈ యొక్క కాళ్ళ నొప్పి కానీ, జాయింట్ల నొప్పి కానీ, సో బొక్కల్లో నొప్పి కానీ, సో ఇట్లా అన్ని రకాల బొక్కల్లో వాపు కానీ, అన్ని రకాల ఈ యొక్క బోన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు ఈ ఫ్రూట్ను తినడం వల్ల నయం కావడం అనేది జరుగుతుంది.
దాంతోపాటుగా ఇందులో మెయిన్గా విటమిన్ సి కూడా ఉండడం జరిగింది. సో ఈ విటమిన్ సి వల్ల ఎవరికైతే నోటి సంబంధ వ్యాధులు అంటే చిగుళ్ళు నుండి రక్తం కారడం, పండ్లు లూజ్గా ఉండడం, సో ఇట్లాంటి ఎవరికైతే ఈ యొక్క టీత్కి సంబంధించి అంటే నోటికి సంబంధించి ఏమైనా వ్యాధులు ఉంటే ఈ ఫ్రూట్ను తినడం వల్ల అవన్నీ తీరిపోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పండ్లని బలపరచడం, చిగుళ్ళను బలపరచడం, తర్వాత ఈ చిగుళ్ళ నుండి రక్తం కారడం ఆపేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ ఫ్రూట్ను తినడం వల్ల. ఇంకా చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో అది నేను ఇంకో వీడియోలో నేను మీకు మళ్ళీ ఈ ఫ్రూట్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.